వెల్కమ్ టు మై ఛానల్ హనుమంతరావు వ్లాగ్స్. దినచర్య, ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఈరోజు మా చేల దగ్గరికి వచ్చాను. వాస్తవానికి ఇది నా మొదటి వీడియో, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు. మా ఏరియాలో సాధారణంగా ఈ అరటి గెలలు, ఈ మినుము, అది పసుపు కంద ఇలాంటివన్నీ పంటలన్నీ పండుతూ ఉంటాయి. మరి ఇది అప్పుడు మన ఇది ముందుగానే చాలామంది తెలియదు మా ఏరియాలో. దీని గురించి మన ప్రపంచానికి, మన తెలుగు ప్రజలకు తెలియజేయాలని నా చిన్న కోరిక, అందుకంటే ఏం లేదు. దయచేసి చూడండి, సబ్స్క్రైబ్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆదరించండి. మరి ఈరోజు ప్రతిరోజు దినచర్యలో భాగంగానే చేనుకి నీళ్లు పెడతానికి వచ్చాను. ఇదిగో మాకు దేవుడిచ్చిన వరంగా జలధార బాగుంటుందండి, ఎందుకంటే కృష్ణానది పక్కనే కాబట్టి. ఎన్ని 1 కిలోమీటర్ కూడా కాదు, ఇదంతా కృష్ణానది గర్భంలోనే ఉంటుంది. కొద్దిగడ బాధ, కృష్ణానది గర్భంలోనే ఉంటుంది కాబట్టి కృష్ణా డెల్టా ఏరియా అంటారు మమ్మల్ని. తెనాల దగ్గర నుంచి మాది రేపల్లి, డెల్టా ఏరియా అంటారు. ఈ వాస్టర్ పుష్కలంగా ఉండటం వల్ల పంటలు కూడా మంచిగా పండుతాయి, కానీ ఏదన్నా వరదలు వచ్చినప్పుడు మాత్రం కొద్ది కొద్ది పోతాయి, కానీ మమ్మల్ని బాగానే ఉంటాయండి. మరి ఇక్కడ చిన్న చిన్న అందరూ పెద్ద రైతులు కాదు, కానీ చిన్న చిన్న అందరూ చిన్న చిన్న రైతులే, ఏదో కొద్ది గొప్ప పండించుకుంటూ ఉంటారు. మరి ఈ దీని గురించి, ఈ ఛానల్ గురించి నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. ఇది మొదటి వీడియో కాబట్టి దయచేసి ఆదరించండి. ఇక్కడ మా ఏరియాలో ఏ పంటలు పండుతాయి, ఎలా పండుతాయి, ఏం చేయాలి అనేది ఉంది. దానితోడు మా ఏరియా చాలా చరిత్ర కలిగిన ఊరండి, ఎన్నో 100 సంవత్సరాల గురించి చరిత్ర కలిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి, అవన్నీ చెప్పాలనుకుంటున్నాను. అవి ఏమనగా, మళ్ళీ కృష్ణానది మా దగ్గరలోనే అంశల దీవిలోనే కలుస్తుంది, దాన్ని కూడా చూపించాలనుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క ఛానల్ని మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. ఓకేనా, ఈ కూర అరటికి వెళ్ళండి. సాధారణంగా తినడానికి తినరు, కానీ కూర అరటికాయలు వండుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇది సంవత్సర కాలంలోనే వస్తుంది. మరి ఏదైనా గాలి ఏదైనా వచ్చినప్పుడు చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ చిన్న చిన్న కారు రైతులకి బాగుంటూ ఉంటుంది. కాదు పసుపు అంతసేపు ఉండకూడదు, ల్యాగ్ అవుతుంది, అంతసేపు ఉండకూడదు. ఇప్పుడు డైరెక్ట్ చూపించి ల్యాప్ అయిట్ పట్టుకో.